జగన్ అన్న నీకు నమస్తే, నువ్వు ఏమినా నువ్వా, ఏందేందో మాట్లాడుతూ ఉండవా, లోకేష్ ఆస్తులు ఎట్లు పెరిగినాయంటావా, 2010 నుంచి వాళ్ళు కుటుంబాస్తులు ఇంతింత ఇంతింత అని చెప్తా ఉండారన్నా, దాని గురించి నువ్వు కామెంట్ చేస్తా ఉండవు ఏందన్నా. నువ్వు నీ నాయన 2004 అఫిడవిట్లో నీ ఆస్తులు 9 లక్షలు 9 లక్షలు అని చెప్పినాడు. అలాంటిది 2014 నువ్వు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు నీ ఆస్తులు ఎంతో 413 కోట్లు అంటావు. అది ఎట్టన్నా దాంట్లో పెరిగిపోయిందే, దీన్ని పక్కన పెట్టు. నువ్వు 16 నెలలు జైల్లో ఉండేవే, దానికి కారణం ఎంతో తెలిసినా, 43,000 కోట్లు. ఈడీ అటాచ్ చేసింది ఎంతో తెలిసినా, 1500 కోట్లు. దీనికి అన్నీ ఎట్లా పెరిగినాయన్న, ఇవన్నీ ఎట్టొచ్చినాయన్న స్వామి, దీనికంతా ఒకటి సమాధానం చెప్పబడిలే, నీ ఎమ్మెల్యేలా నీ తొత్తులా. ఏందన్నా ఏదో మాట్లాడినామంటే మాట్లాడినామని కాదన్నావు, అన్నిటికీ సాక్ష్యాలు ఉండాలన్నా. వాళ్ళు ప్రతి సంవత్సరం నిజాయితీగా వాళ్ళు అసలు ఇంత అని చెప్తా ఉండరు. మరి మీరు చెప్పరేంది, మీరు కూడా చెప్పచ్చు కదా, ఊరికే మాట్లాడొద్దండన్నా మైకులు ఉన్నాయని. ఇదంతా న్యాయంగా అనిపించట్లేదన్నా. బెంగళూరులో ఉండే ఇల్లు, హైదరాబాద్ లో ఉండే ఇల్లు ఎవరు అన్నా వంత, అవన్నీ జగన్మోహన్ రెడ్డి కావా? ఇడుపుల పైలో ఉండే ల్యాండ్ జగన్మోహన్ రెడ్డిది కాదా? మరి అవన్నీ అఫిడవిట్లో చూపలేదండి. అవి మాత్రం మరి ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ ఇంట్లో ఉన్నాడు, బాడుగు ఇంట్లో ఉన్నాడా? ఆడ ఎలంకాలో ఎవరిల్లుదే, ఎవరింటికి వెళ్తా ఉన్నాడు, అది ఎవరిల్లు, 29 ఎకరాల్లో ఉండదే, అది జగన్ రెడ్డిది కాదా? అవన్నీ కూడా చూపించాలి కదన్నా అఫిడవిట్ అంటే. నిజి అన్ని చూపించాలా? మరి ఎందుకన్నా ఇవి మాత్రమే చూపించి, ఇవే తన అసలా ఇవన్నీ ఎట్లొచ్చినాయి అన్నట్టయితే, అయ్యో పాపం జగన్ అన్నా.